తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచు కుటుంబం నుంచి వచ్చిన మంచు మనోజ్ తెలుగు ప్రేక్షకులు బాగా సుపరిచితమే. ఎన్నో వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు మంచు మనోజ్. అయితే తన భార్యతో విడాకులు తీసుకున్నప్పటి నుంచి ఒక్కసారిగా సంచలనానికి కారణమయ్యాడు మంచు మనోజ్. పరిణీతుల వివాహం చాలా అంగరంగ వైభవంగా జరిగింది చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వీరిద్దరు కూడా చాలా అన్యోన్యంగా ఉండేవారు, కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ ఒక్కసారిగా వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని విషయం ప్రకటించి అందరిని షాక్ గురి చేశారు. మంచు మనోజ్ పరిణీతకు విడాకులు ఇచ్చి చాలా కాలం అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మంచు మనోజ్ సింగిల్ గానే ఉన్నారు. ఇప్పుడు మరోసారి తాజాగా పెళ్లికి సిద్ధమైనట్లు వార్త వినిపిస్తున్నాయి. అయితే ఆ అమ్మాయి ఎవరో కాదు, దివంగత భూమ నాగిరెడ్డి రెండో కూతురు భూమ మౌనికా రెడ్డి. ఇక వీరిద్దరూ కలిసి గణేష్ మండపం వద్ద కనిపించడంతో ఆ వార్తలు మరింత దుమారం రేపుతున్నాయి. అక్కడ పూజలు నిర్వహించడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇక అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. దీంతో మంచు మనోజ్ మౌనికారెడ్డి వివాహం చేసుకోబోతున్నట్టుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. అయితే ఈ విషయం నిజమా కాదనే విషయం తెలియాలంటే ఎవరో ఒకరు స్పందించాలంటుంది. ప్రస్తుతానికి మంచు మనోజ్ రెండో పెళ్లి త్వరలో అంటూ ఇండస్ట్రీలో మాత్రం టాక్ బాగా వినిపిస్తుంది. మంచు మనోజ్ సినిమాల విషయానికి వస్తే గడిచిన సంవత్సరం క్రితం అహం బ్రహ్మస్య అనే ఒక పాన్ ఇండియా సినిమాను ప్రకటించడం జరిగింది. అయితే ఇంతవరకు ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ఎటువంటి అప్డేట్ కూడా ఇవ్వలేదు. మరి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అమ్మాయిని వివాహం చేసుకుని రాజకీయం వైపు వెళ్తారేమో చూడాలి. Please sign up for Ublood app and sign in avandi rakta danam cheyandi.